Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Ala prajala prabhutva aspatrala meeda kuda prajalaku nammakam kaligitene danne abhivruddhi antarane uddeshamtone naadu nedu pathakala dwara shrikaram chutti హాస్పిటల్ రూపురేఖలను కూడా పూర్తిగా మారుస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ అభివృద్ధి వైపు అడుగులు వేశామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సమాజంలో అత్యంత నిరుపేద పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉచితంగా వారి గ్రామాలలోనే చదువుకోగలగడం, శతాబ్దాలుగా ఇల్లు లేని కుటుంబాలకు స్థలంతో పాటు ఇల్లు కట్టించి వారి చేతుల్లోకి పెట్టడం, సామాజికంగా ఆర్థికంగా వైద్యపరంగా ఆత్మగౌరవం పరంగా హోదాపరంగా సదుపాయాల పరంగా నాలుగు మెట్లు వాళ్ళు పైన ఉండేలా చర్యలు తీసుకోవడం, దీన్ని అభివృద్ధి అని చెప్పి గట్టిగా నేను నమ్మాను. కాబట్టి ఈ దిశగా ఒక ఉద్యమం చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇది ఒక సామాజిక ఆర్థిక రాజకీయ ఉద్యమం అని చెప్పి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేగాని ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు ఇంకొక ఆశ్చర్యకరమైన కార్యక్రమం కూడా, ఇది ఎక్కడ మేలు జరుగుతుంది, ఇది ఎక్కడ చూస్తారు అని చెప్పి ప్రజలను మభ్యపెట్టేందుకు గత ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తా ఉన్నారో కూడా మీ అందరికీ కూడా కనిపిస్తూ ఉంది. ఒక దిగిపోయిన పాలకుడు ఒక చెడిపోయిన బుర్రతో తాను బాగుపడేందుకు, తాను సొంతంగా లాభపడేందుకు, తాను సొంతంగా బాగుపడేందుకు ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి రైతుల దగ్గర నుంచి అక్కడ తక్కువ రేటుకు తాను కొనుగోలు చేసి తన బినామీలతో కొనుగోలు చేయించి అక్కడే రాజధాని పెట్టాలని ముందుగానే నిర్ణయించి దాని చుట్టూ గుట్టుచప్పుడు కాకుండా తాను తన బినామీలు భూములు కొనుగోలు చేసి ఆ కొన్న భూముల రేట్లు ఈరోజు ఎక్కడ పడిపోతాయో అని చెప్పి కాపాడుకునేందుకు ఈరోజు ఒక ఉద్యమం చేస్తాను అని చెప్పి గగ్గోలు పెడతా ఉన్న పరిస్థితులు కూడా ఈరోజు ఇక్కడే చూస్తా ఉన్నాం. ఒక చెడిపోయిన బుర్ర పని చేస్తే ఎలా ఉంటుందనేది అక్కడ కనిపిస్తుంది, ఒక మంచి బుర్ర పనిచేస్తే ఎలా ఉంటుందనేది ఇక్కడ కనిపిస్తుంది. ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఇన్ని సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసిన నన్ను నిలబెడితే మీకు రక్షణ ఉంటుందా తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది అరాచకమేనా కాదా? ముఖ్యమంత్రి ఈరోజు కూడా మాట్లాడుతున్నాడు, ఎక్కడో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంట. 19 నెలలు అయింది ఎంపీ కావని అడుగుతున్నా ఇప్పుడు. ఎవడు చెప్పాడు నీకు ఇన్సైడర్ ట్రేడింగ్ అని? ఈ రైతులు మీరు నన్ను అడిగారా లేదా మేము అమ్ముకుంటామని అడిగారా లేదా? ఆ రోజు ఒక కండిషన్, ఇది ప్రభుత్వం కొన్న భూమి కాదు, స్వచ్ఛందంగా మీరు ముందుకొచ్చారు, ప్రపంచంలో ఎక్కడా జరగలేదు, 34,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా వచ్చి రాష్ట్ర రాజధానికి ప్రజా రాజధానికి ఉదాత్తంగా మీరు వచ్చారు. అప్పుడు ఒక మాట అడిగారు, మాకు ఆ ప్యాకేజ్ అన్ని ఇవ్వండి కానీ మా పిల్లల చదువు ఉంది, ఇంకొక పక్కన మా పిల్లలకు పెళ్ళిళ్ళు కూడా చేయాలి, ఏదైనా అర్ధ ఎకరా ఉంటే మేము అమ్ముకుంటా ఉంటాం, మీరు ఆంక్షలు పెట్టద్దంటే ఆంక్షలు పెట్టలా, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం మీకు లేదు. ఎక్కడుంది రూల్లో రైతుల భూమి రైతు అమ్ముకోకూడదని ఎక్కడన్నా ఉందా? ఒక పక్క నన్ను అంటాడు నువ్వు ఇంకా భూమి కొనలేదు ఇల్లు కట్టలేదని, నువ్వు ఇల్లు కట్టావు ఏ బీకేమని అడుగుతున్నా, ఏ ఉద్దరించావని అడుగుతున్నావు.